ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంసవాహన సేవలో పరంధాముని దివ్యానుగ్రహం. తిరుపతి కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. గో ఆధారిత వ్యవసాయానికి గో పరిరక్షణకు టిటిడి అగ్ర ప్రాధాన్యం. తిరుపతిలో విజయవంతంగా ముగిసిన గో ప్రాముఖ్యత సదస్సు. రేపటి నుండి శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతి. తిరుమల సిఆర్ఓ కార్యాలయంలో లక్కీడి పునః ప్రారంభం. ఘనంగా పొంగునూరు సుగుటూరు గంగమ్మ జాతర. జమీందారుల ఇలవేల్పుకు అడుగడుగున నీరాజనం. జగదభిరాముడు హంసవాహన సేవలో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి ప్రదాయిని శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారిని అర్చకులు స్వర్ణాభరణాలు సుగంధ పూలమాలలతో అలంకరించి ఆలయ ఆవరణలోని ఓంచల్ మండపంలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు మంగళధ్వనులు వేద మంత్రాల నడుమ ఓంచల్ సేవను నిర్వహించారు. అనంతరం శ్రీ కోదండరాముని హంసవాహన సేవ జరిగింది. స్వామివారు హంసవాహనంపై ఆసీనులై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తుల మంగళహారతులు అందుకున్నారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలతో పులకించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు కవికులుడితడు. తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో తాళ్లపాక అన్నమాచార్యుల 519వ వర్ధంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇక గురువారం సాయంత్రం టిటిడి ఆస్థాన గాయకులు బాలకృష్ణ ప్రసాద్ బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు తిరునగరి వాసులను అలరించాయి. అలాగే తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల బృందంచే భరతనాట్య నృత్య ప్రదర్శన నేత్రానందాన్ని కలిగించింది. టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్వేతభవనంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గో ప్రాముఖ్యత సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి గోశాలల నిర్వాహకులు గో ఆధారిత వ్యవసాయదారులు భాగస్వాములయ్యారు. 2 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయ రంగానికి చెందిన నిపుణుల ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సదస్సులో 2వ రోజైన గురువారం సాయంత్రం జరిగిన ముగింపు సమావేశానికి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని వివరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం గో ఆధారిత వ్యవసాయానికి గో పరిరక్షణకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. దేశంలో ఎప్పుడూ లేని విధంగా గోవును పూజిస్తే ముక్కోటి దేవుళ్ళను పూజించినట్టు అని చెప్పి భావించి ప్రతి గుళ్ళో గోపూజ చేయాలని చెప్పి గుడికో గోమాత కార్యక్రమం చేపట్టాం. ఇప్పటి వరకు దాదాపు దేశవ్యాప్తంగా 150 గుళ్ళకి టీటీడీఏ గోవులు ఇవ్వటం జరిగింది. ఆ గుళ్ళో నిత్యం గోపూజ జరిగే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. 2వ ప్రధానాంశం గోవులకు సంబంధించినంత వరకు గో ఆధారిత వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలి.
దాంట్లో ప్రథమంగా ఆ దేవుడికి మనం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి మనం సమర్పించే నైవేద్యం గో ఆధారిత వ్యవసాయంతో తయారు చేసే నైవేద్యమే శాశ్వతంగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గత సంవత్సరం మే 1వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు గత ఆల్మోస్ట్ 11 నెలల నుంచి కూడా స్వామివారికి నైవేద్యం గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పదార్థాలతోటే ఇస్తున్నామంటే అదంతా ఆ దేవుడి దయ, ఆయన ఆశీస్సులతోటే మనం చేయగలుగుతున్నాం. మీ అందరి సహకారంతో, భక్తులందరి సహకారంతో చేయగలుగుతున్నాం. ఇది ఇంకా మనందరం ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా శాశ్వతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం స్వామివారికి నైవేద్యం గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పదార్థాలతోటి నైవేద్యం పెట్టాలి. స్వామివారికి నైవేద్యంలో ఏ క్రిమిసంహారక మందులు వాడిన ప్రసాదం పెట్టకూడదు అనేది ఆ సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అది ఇంకా శాశ్వత పద్ధతిలో నడవాలి అంటే మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. ఇందాక కుమారస్వామి గారు చెప్పినట్టు రైతులు ఎంత ముందుకొచ్చి గో ఆధారిత వ్యవసాయానికి ముందుకొస్తారో ఆ పండే పంటలన్నీ కూడా మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే టీటీడీ మీకు అందరికీ ఆదుకోవటానికి ముందుంటుంది అని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే మనకు అన్నీ కావాలి, కూరగాయలు కావాలి, పండ్లు కావాలి. మార్కెట్లో మార్కెట్ మీద 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చి రైతులను ఆదుకోవటం కోసం, గో ఆధారిత వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయటం కోసం కొంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. అనంతరం టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు గో సంరక్షణ అత్యంత ప్రాధాన్యత అంశమని, రైతులు గో ఆధారిత వ్యవసాయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. గో ఆధారిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, గోశాలలను పెంచాలి. మానవాళి మనుగడకు ఈరోజు ఉన్నటువంటి సవాలు తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి వాతావరణం పూర్తిగా మారాలంటే గోశాలలు పెరగాలి, గో ఆధారిత ఉత్పత్తిదారులు వ్యవసాయదారులంతా పెరగాలి. మన దేశ జనాభా 25 కోట్లు ఉన్నప్పుడు గోవులు 125 కోట్లు ఉండేవట. మరి ఈరోజు పరిస్థితి రివర్స్ అయింది. అందుకే పెద్దలను నేను అడుగుతున్నాను, మన స్వామివారు వెంకటేశ్వర స్వామివారు వారు ఏది తలుచుకుంటే అది తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. ఆయన తలుచుకోలేకపోతే ఇంకెవరి వల్ల కాదు, ఈ భూప్రపంచంలో ఎవరి వల్ల కాని పని. మీరు స్వామి ప్రతినిధులు, మీరు ఈ విషయంలో గో ఆధారిత వ్యవసాయం కానీ, ఈ గోశాలలు ప్రోత్సహించడానికి కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మానవాళికి మీరు చేయగలిగినటువంటి సహాయాన్ని స్వామి ద్వారా చేయించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ. టీటీడీ తిరుపతి జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ ఇకపై గో ఆధారిత వ్యవసాయ రైతులకు టీటీడీ మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తుందని తెలియజేశారు. అనంతరం సదస్సులో పాల్గొన్న రీసోర్స్ పర్సన్స్, గోశాల నిర్వాహకులను, ప్రకృతి వ్యవసాయ రైతులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజన సేవ జరిగింది. April 2వ తేదీ టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరగనుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం పలు రకాల సుగంధభరిత ఔషధ లేపనంతో ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే నీటితో మండపాలను, ప్రాకారాలను, ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ఉద్యోగులకు 30 సంవత్సరాల సొంతింటి కళ ఎట్టకేలకు సాకారమైంది. టీటీడీ ఉద్యోగులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఇంటి స్థలాలు ఇవ్వాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై రాష్ట్ర మంత్రి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రితో, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పలు విడతలుగా చర్చించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం గ్రామంలో 300 ఎకరాల 22 సెంట్ల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం కేటాయించింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డితో కలిసి గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే భూమి కోసం 61 కోట్ల 63 లక్షల రూపాయల చెక్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎఫ్ఏసీఏఓ బాలాజీ, లా ఆఫీసర్ రెడ్డపరెడ్డి, డిప్యూటీ ఈఓలు దామోదరం గోవిందరాజన్, ఎస్టేట్ విభాగం ప్రత్యేక అధికారి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకుని వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే, దేవుడి సేవలో పనిచేసే ఉద్యోగస్తులకి భద్రత కల్పించాలి, వాళ్ళ చిరకాలపు కోరిక సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కోరిక గత ప్రభుత్వాల్లో ఎవరు కూడా తీర్చలేదు. ఆ కోరిక మన ప్రభుత్వం వచ్చినాక తీర్చాలి అని మీ తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే, ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం కిందటనే మాకు ఆదేశించడం జరిగింది. బోర్డులో తీర్మానం చేయండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులందరికీ ఎంతమంది అర్హులవుతారో అంతమందికి సీనియారిటీ ప్రకారం, వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలో, వాళ్ళ సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవటం కోసం తక్షణమే ఇచ్చే ఏర్పాట్లు చేయండి. నేను కలెక్టర్ గారికి, సీఎం ఆఫీసులో చీఫ్ సెక్రటరీకి, అందరికీ ఆదేశాలు ఇస్తున్నా. మీరు బోర్డులో తీర్మానం చేసి పంపండి. ప్రభుత్వం తరఫు నుంచి అధికారులకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఏ మేరకు ల్యాండ్ అవసరమో ఆ మేరకు ల్యాండ్ ఇప్పించే ఏర్పాటు కూడా కలెక్టర్కి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మేరకు ఈ మధ్యకాలంలో ఈ కొంత ల్యాండ్ ఐడెంటిఫికేషన్లో వాటన్నింటిలో కూడా కొన్ని సమస్యలు రావటం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం చేసుకొని కలెక్టర్ గారు 300 ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేసి, ఈ ల్యాండ్ మీ ఎంప్లాయీస్కి అనువుగా ఉంటుంది, ఎంప్లాయీస్ అందరూ కూడా చూడటం జరిగింది ఆ ల్యాండ్. ఆ ల్యాండ్ అయితే టౌన్కు పక్కనే ఉంది సార్, చాలా అనుకూలంగా ఉంటుంది అని ఎంప్లాయీస్ అందరూ కూడా అడిగిన మేరకు ఆ ల్యాండ్కి సుమారుగా 61 కోట్ల రూపాయలు ల్యాండ్ ఇది కట్టాల్సి ఉంటుంది కాంపెన్సేషన్ రైతులకి అని చెప్పి కలెక్టర్ గారు నిర్ణయించిన మేరకు ఇమీడియట్గా ల్యాండ్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని డెవలప్మెంటల్ యాక్టివిటీ కూడా స్టార్ట్ చేసి త్వరలో 5,500 పచ్చింది ఎంప్లాయీస్కి సరిపడ ఆ 300 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు అందజేసే కార్యక్రమం కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంది. చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక సంబరం పొంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర. జమీందారుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న సుగుటూరు గంగమ్మకు ఏటా జాతరను అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అర్చనాది ఆరాధనలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుగుటూరు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చక్కని తల్లిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై కొలువదీర్చి డప్పు వాద్యాలు, భక్తుల కోలాహలం నడుమ ఊరేగించారు. దారి పొడవునా అమ్మవారికి భక్తులు గజపూల మాలలు, నిమ్మకాయల హారాలను అందజేసి మొక్కలు తీర్చుకున్నారు. మహాపుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఏటా 5 రోజుల పాటు ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో యాగశాలలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని శ్రీ చండికేశ్వర స్వామివారిని కొలువదీర్చారు. అనంతరం వేద పండితుల వేద స్వస్తి, స్థానిక ఆచార్యుల నేతృత్వంలో లోక సంక్షేమాన్ని కోరుతూ సంకల్ప పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ తదితర కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా శ్రీ చండికేశ్వరునికి అర్చనాది క్రతువులను పూర్తి చేసి ఉగాది ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తిరుమల శ్రీవారి ఆర్చిత సేవల లక్కీ డిప్ కార్యక్రమాన్ని టీటీడీ తిరిగి ప్రారంభించింది. కోవిడ్ నేపథ్యంలో ఆర్చిత సేవలకు భక్తులను ఇప్పటి వరకు అనుమతించని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 1వ తేదీ నుండి ఆర్చిత సేవలకు భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుమలలోని సీఆర్ఓ కార్యాలయంలో రేపటికి సంబంధించిన సుప్రభాతం, కళ్యాణోత్సవం, పురాభిషేకం, ఆర్చిత సేవ టికెట్లను భక్తులకు లక్కీ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఇందులో సుప్రభాతం 50, కళ్యాణోత్సవం 80, పూరాభిషేకం 5 టికెట్లు ఉండగా గురువారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య లక్కీ డిప్ నిర్వహించారు.
ఇందులో లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు వాటిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. సహృదయులైన శ్రీవారి భక్తులకు సాదర ఆహ్వానం. టిటిడి చేపట్టిన పుణ్యకార్యంలో భాగస్వాములయ్యే అపూర్వ అవకాశం. పసిపాపలను ఆపన్న హృదయంతో ఆదుకునేందుకు సాక్షాత్ శ్రీనివాసుడు భగవద్బంధువులకు అందిస్తోన్న గొప్ప వరం. గుండె జబ్బులతో బాధపడుతున్న పేద చిన్నారుల వైద్య చికిత్సలో భాగస్వాములయ్యేందుకు వదాన్యులైన దాతలను టిటిడి ఆహ్వానిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోన్న శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ ద్వారా పసిపాపల వైద్య చికిత్సకు దాతలు సహాయం చేయవచ్చు. తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయం చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల వైద్య చికిత్స కోసం దాతలు ఒక్కో చిన్నారికి 100,000 రూపాయల వంతున విరాళాన్ని అందజేయవచ్చు. విరాళాలను అందించిన వారి పేర్లను దాతల నమోదు పట్టికలో నమోదు చేస్తారు. దాతకు టికెట్ కొనుగోలు ప్రాతిపదికన 5 మించకుండా ఒకసారి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. విరాళాలను అందజేయదలిచిన వారు వ్యక్తిగతంగాను మరియు ఫర్మ్ లేదా ట్రస్ట్ తరఫున విరాళాలను అందజేయవచ్చు. దాతలు తమ విరాళాలను శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు పంపగలరు. ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ నంబర్ 01311001100639, ఐఎఫ్ఎస్సి కోడ్ UBIN 0801313. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఆపన్న హస్తాన్ని అందించండి. శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ కి విరాళాలను అందజేయండి. ఓం నమో వెంకటేశ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఢిల్లీలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు స్వర్ణతాపడం చేసిన ఆభరణాలను సమర్పించారు. టీటీడీ అదనపు ఈవో ఏవే ధర్మారెడ్డికి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి స్వామి అమ్మవార్లకు మకర తోరణాలతో సహా శంఖు, చక్ర, కిరీటం, అభయ వరద హస్తాలు, సూర్యకఠారి, పద్మపీఠం తదితర ఆభరణాలను అందజేశారు. అనంతరం ఆలయం ఆవరణలో నూతన ఆభరణాలకు అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. శివరాత్రి రోజు సమర్పించడానికి బంగారు తాపడంతో కొన్ని ఆభరణాలను సమర్పించడం జరిగింది. మకర తోరణం దగ్గర నుంచి అన్ని కిరీటాలు, పాదాలు అన్ని సమర్పించాము. అవి ఉగాది రోజు ఇక్కడ పెట్టుకున్న స్వామివారికి అన్నీ అలంకరిస్తారు. కానీ ఉగాది రోజు ఇక్కడ ఉన్న భక్తులందరూ చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం. అనంతపురం మొదటి రోడ్డులో నిలవైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో పంచామృతాభిషేకం జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, పంచదార, వివిధ ఫలరసాలు, పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు. తరువాత పట్టు వస్త్రాలు, రజత కవచం, స్వర్ణాభరణాలు, పూలమాలలతో కడు రమణీయంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. విశేష అలంకరణలో అనుగ్రహించిన గురు రాఘవేంద్రునికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో నిలవైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మూల బృందావనానికి అర్చకులు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి చక్కగా అలంకరణ చేసి మంగళహారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో నిలవైన శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ తల్లికి అర్చకులు ఆరాధనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. బంగారు చీరలో మెరిసిపోతున్న ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. ఉత్సవమూర్తిని పల్లకిపై కొలవదీర్చి డప్పు వాద్యాల నడుమ ఊరేగించారు. అమ్మవారికి భక్తులు పొంగళ్లు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇప్పటి వరకు దర్శించుకున్న భక్తుల సంఖ్య, వాతావరణం తదితర వివరాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇప్పటి వరకు 44,690 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్వర.